హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడు 342కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనం శాంసంగ్ నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే శాంసంగ్ న్యూస్ వచ్చేసరికి చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. సో శాంసంగ్లో శాంసంగ్ A90 ఈ మొబైల్ని వచ్చేసరికి రేపు April 10 అయితే లాంచ్ అయిపోతున్నారని ఆల్రెడీ మనం గతంలో టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు కొత్త రూమర్స్ అయితే వినబడుతున్నాయి. ఈ రూమర్స్ ప్రకారం కనుక చూసుకుంటే ఏదైతే A90 అని ఉందో ఈ A90ని A80 కింద అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకో రెండు మొబైల్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అందులో చూసుకుంటే A70 ఇంకోటిసరికి A40 అనమాట. సో ఈ A70 కూడా మనకి ఇంతకుముందు అయితే ఆల్రెడీ స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే A40కి సంబంధించి కూడా మనకి ఇంతకుముందు అయితే న్యూస్ అయితే వచ్చినాయి కదా. సో ఇవన్నీ వచ్చేసరికి రేపు 5:30కి మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే రేపు 5:30కి అయితే ఈ మూడు మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి శాంసంగ్ ఒక కొత్త ట్రైలర్ను కూడా అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకి ఏవైతే జే సిరీస్ ఉన్నాయి, ఇంతకుముందు తీసుకొచ్చిన జే సిరీస్ని ఏ సిరీస్తో రీప్లేస్ చేస్తున్నట్టుగైతే ఈ ట్రైలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇకపై నుంచి మనకి జే సిరీస్ అయితే చూడడానికి ఉండదు, మనకి జే సిరీస్ బడ్జెట్లోనే మనకి ఏ సిరీస్ని అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి ఎం సిరీస్ కూడా ఉన్నాయి. ఎం సిరీస్ వచ్చేసరికి మనకి ఆన్ సిరీస్ని రీప్లేస్ చేస్తాయని చెప్పి ఆల్రెడీ గతంలో మనం అయితే ఒకసారి మాట్లాడుకున్నాం కదా. సో ఇకపై మనకి ఆన్ సిరీస్ని ఎం సిరీస్ అలాగే జే సిరీస్ని ఏ సిరీస్ రీప్లేస్ అయితే చేయబోతున్నాయి. ఇక అలాగే వచ్చేసరికి శాంసంగ్ ప్రతిసారి తెచ్చే ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి వీటికి సంబంధించి ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో వీటి ప్రైజెస్ అనేది ఆన్లైన్లో అయితే పెడుతూ ఉంటుందన్నమాట. ఈ S6 నుంచి అయితే వీళ్ళు వచ్చేసరికి వాటి ప్రైజెస్ ఏవైతే డిస్ప్లే కానీ మదర్ బోర్డు కానీ బ్యాటరీ కానీ వీటి ప్రైజెస్ అయితే పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే మనకి S10 Plus సంబంధించి మనకి ఇక్కడైతే దాని డిస్ప్లే కాస్ట్ చూసుకుంటే 14,365 రూపాయలు అన్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. అలాగే మనకి ఏదైతే మదర్ బోర్డు ఉందో S10 Plus 512 GB వేరియంట్ అనమాట. 512 GB వేరియంట్ మదర్ బోర్డు కనుక చూసుకుంటే 34,182 రూపాయల కింద అయితే ఇక్కడ లిస్ట్ అయింది అనమాట. సో వీటి స్పేర్ పార్ట్స్ అనేవి మనం కంపెనీలో వేయించుకుంటే ఈ ప్రైజ్లో వస్తే అలాగే మనకి వారంటీ అనేది అక్కడి నుంచి అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అదే కానీ మీరు అవుట్ సైడ్ అండ్ మీరు ఆఫ్లైన్ స్టోర్లో ఎక్కడైనా సరే మీరు బయట సెల్ ఫోన్ షాప్లో వేసుకుంటే మీకు వారంటీ అనేది వర్తించదు. అలాగే వచ్చేసరికి మీకు కొంచెం స్పేర్ పార్ట్స్ ప్రైజెస్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ మీకు ఫిట్టింగ్ వచ్చేసరికి అంత ఫినిషింగ్లో అయితే మీకు ఉండదన్నమాట. ఇక అలాగే మనకి శాంసంగ్ Note 10 తీసుకురాబోతుంది కదా. ఇప్పుడు ఈ Note 10లో కనుక చూసుకుంటే మొత్తం వీళ్ళు 4 వేరియంట్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ 4 వేరియంట్స్ కనుక చూసుకుంటే 2 వచ్చేసరికి LTE వేరియంట్స్, ఇంకో 2 వచ్చేసరికి 5G వేరియంట్. సో ఇందులో వచ్చేసరికి 2 సైజులను అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఒక సైజ్ వచ్చేసరికి 6.28 inches ఉంటుంది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి, ఇంకో సైజ్ వచ్చేసరికి మనకి 6.75 inches ఉంటుంది. సో LTE వేరియంట్లోను అలాగే మనకి 5G వేరియంట్లోను రెండిట్లోనూ మనకి చిన్న సైజు Note 10ని అలాగే వచ్చేసరికి పెద్ద సైజు Note 10ని అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో కూడా మనం చూసుకుంటే మనకి 2 వేరియంట్లోను మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనూ అలాగే ఎక్సినోస్ ప్రాసెసర్తోనూ మనకైతే చూడడానికి ఉంటుంది. స్నాప్డ్రాగన్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది, అదే ఎక్సినోస్లో చూసుకుంటే 9820 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్స్ అయితే వస్తాయి. సో ఈ కానీ ఈ మొబైల్స్ ఎప్పుడు తీసుకొస్తారనే దాని మీద అయితే ఇంకా పూర్తిగా మనకి రివీల్ అయితే కాలేదు. ఇంకా వీటికి సంబంధించిన రెండర్స్ కూడా మనకైతే అఫీషియల్గా అయితే రిలీజ్ కాలేదు. మనకు ఆన్లైన్లో సార్ కొన్ని రెండర్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ అవి అఫీషియల్ అయితే కాదు, అవి రూమర్స్ మాత్రమే. ఇక అలాగే మనకి శాంసంగ్ A30 ఈ మొబైల్కి వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ కనుక చూసుకుంటే 430 MB వరకు మనకి అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉంది. ఇందులో చూసుకుంటే చాలా వరకు బగ్స్ని ఫిక్స్ చేసినట్టుగా, ఫోన్స్ క్వాలిటీకి సంబంధించి వీళ్ళు స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసినట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఈ కాకుండా ఆప్టిమైజేషన్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, వీటన్నింటిని వీళ్ళు ఇందులో తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే మనకి శాంసంగ్ J8 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. మీరు ఎవరైనా J8 వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఆండ్రాయిడ్ 5 అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ S10లో 5G వేరియంట్ని US లో వచ్చేసరికి May 16 వెరిజోన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు చూసుకుంటే 5G వేరియంట్ మనకి సౌత్ కొరియాలోనే లాంచ్ చేశారు, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి US అసలు ముందు తీసుకొస్తా ఉంది, వాళ్ళైతే ఇంకా తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి May 16 వెరిజోన్తో టైఅప్ అయ్యి ఈ మొబైల్ని అయితే US లో లాంచ్ అయిపోతున్నట్టుగైతే ఇక్కడైతే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం OnePlus 7 ఈ మొబైల్ సంబంధించి మనకి రోజుకు రెండర్ అయితే బయటకు వస్తూనే ఉంది. సో ఇంత గతంలో వచ్చేసరికి మనకి బ్యాక్ కేసెస్ అయ్యి వచ్చినాయి కదా, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఈ బ్యాక్ కేసు ఉందో ఈ బ్యాక్ కేసులో మనకి మొబైల్తో పాటు పాపప్ కెమెరాని అయితే చూపిస్తూ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ కేస్ డౌన్లో కనుక చూసుకుంటే మనకి ఏదైతే టైప్స్ పోర్ట్ ఉందో అక్కడే మనకి సైడ్స్ చూసుకుంటే మనకి 2 మైక్రోఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 2 వచ్చేసరికి ప్రైమరీ మైక్రోఫోన్స్ అని చెప్పి అయితే ఎక్కడైతే తెలుస్తుంది అనమాట. అలాగే టాప్లో ఇంకో మైక్రోఫోన్ అయితే ఉంది, ఇది మనకి నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అనమాట. సో ఈ విధంగా మనకి రెండర్స్ అయితే బ్యాక్ కేస్ రూపాన బయటకైతే వచ్చినాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే P30 Lite అలాగే ఈ P30 Pro ఈ 2 మొబైల్స్ని ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ముందుగా P30 Lite గురించి చెప్తాను, ఆ తర్వాత P30 గురించి మాట్లాడదాం. P30 Lite ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.15 inches 19.2
3:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఎల్సీడీ డిస్ప్లే అనమాట. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4 GB 6 GB లభిస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ ఇప్పటికీ చాలా మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చేసారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసారి 24 MP ఇది మనకి ప్రైమరీ సెన్సార్ అనమాట. ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 MP ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 MP ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5 తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. 3340 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది టైప్ సి పోర్ట్ తో వస్తుంది. 18 వాట్స్ వరకు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ వచ్చరికి అమెజాన్ లో April 26 అంటే ఈ నెల 26వ తారీఖు నుంచి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అదే మనకి ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారు వీళ్ళకి వచ్చరికి 25వ తారీఖు నుంచి ఈ మొబైల్ అయితే వీళ్ళు సేల్లో అయితే అందిస్తున్నారు అనమాట. ఈ మొబైల్ మన ప్రైస్ కనుక చూసుకుంటే 4 GB వేరియంట్ వచ్చేసరికి 19,990 రూపాయలు పెట్టారు. 6 GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చరికి 22,990 రూపాయలు పెట్టారు. ఇక ఈ మొబైల్ మీద పెద్దగా ఆఫర్లు అయితే ఏం లేదు. 0 EMI అంటున్నారు. అలాగే మనకి జియో ఏవైతే ఓచర్లు ఆఫర్ ఉంటుందో సో ఆఫర్లు అయితే వీళ్ళు అయితే ఇస్తున్నారనమాట. ఇంకా మొబైల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే చాలా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అక్కడే అదే ప్లేస్లో చూసుకుంటే మనకి ఇప్పుడు 14,000-15,000 రూపాయలకి హానర్ ప్లే అయితే దొరుకుతుంది. సో ఇంకోటి వచ్చేసరికి ఇది మన కిరిన్ 710 ప్రాసెసర్. కిరిన్ 710 ప్రాసెసర్లో మన వాల్ మొబైల్స్ ఉన్నాయి. మనకి 14,000-15,000 రూపాయలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అదొకటే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP ఉంటుంది. ఇదే కానీ ఇంకా మనకి పెద్దగా ప్లస్లు అయితే ఏమీ కనిపించట్లేదు. ఇక తర్వాత వచ్చరికి హువావే P30 Pro అనమాట. ఈ మొబైల్ కనుక మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చరికి 6.47 inches 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. డిస్ప్లే వచ్చరికి మనకి MOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 980 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే ఇందులో మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి అనమాట. ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో మెయిన్ కెమెరా వచ్చరికి 40 MP ఉంటుంది. ఇది అపాచర్ చూసుకుంటే 1.6 తో వస్తుంది అనమాట. సెకండరీ కెమెరా వచ్చరికి మనకి 20 MP ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. ఇక థర్డ్ కెమెరా వచ్చరికి 8 MP ఉంటుంది. ఇది వచ్చరికి టెలిఫోటో లెన్స్. మనకి 5x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 10x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50x డిజిటల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 50x డిజిటల్ జూమ్ అంటే చాలా ఎక్కువ. ఇప్పటి వరకు మొబైల్స్లో చూసుకుంటే ఇదే టాప్ అని చెప్పుకోవచ్చు. మరో కెమెరా వచ్చరికి TOF కెమెరా అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. సో ఇది 3D కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5 తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4200 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఇంక ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు 15 April నుంచి అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి అయితే సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. అదే నాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే వచ్చి మీరు వచ్చేసరికి 16 April నుంచి వీటిని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక క్రోమా స్టోర్లో కనుక చూసుకుంటే 19 April నుంచి దీన్ని సేల్లోకి తీసుకొస్తున్నట్టుకైతే తెలుస్తుంది అనమాట. ఇంక మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 71,990 అంటే దగ్గర 72,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఏదైతే GT వాచ్ ఉందో ఈ వాచ్ను వచ్చేసరికి వీళ్ళు 2,000 రూపాయలకి అందిస్తున్నారు అనమాట. అంటే దాని ప్రైస్ వచ్చేసరికి 15,990 దగ్గర 16,000 రూపాయలు ఉంది. సో మీరు 2,000 పెట్టుకుని వీటిని అయితే కొనుక్కోవచ్చు. అంటే మీ దగ్గర 74,000 రూపాయలు దాకా పడుతుంది. సో ఓవరాల్గా వీళ్ళు వచ్చేసరికి ఈ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మనకి చూసుకుంటే ఏదైతే జియో ఉందో జియో దగ్గర నుంచి మనకి 2,200 రూపాయలు ఓచర్లు, అలాగే 5 రీఛార్జ్ల వరకు వీళ్ళు డబుల్ డేటాని అయితే అందిస్తామంటున్నారు. సో ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే మనకి రెండు మొబైల్ ప్రైజ్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. మనకి హువావే అంటే తెలిసిందే మనకి ప్రైజెస్ అయితే ఎక్కువ పెడుతూ ఉంటుంది. మనకి హానర్ సిరీస్లో వచ్చేసరికి మనకైతే ప్రైజెస్ అయితే తక్కువగా ఉంటాయి. ఇక అలాగే వచ్చేసరికి హువావే తమ ఏదైతే 5G మోడెమ్ ఉందో, సో 5G మోడెమ్ బిలాంగ్ 5000 అనుకుంటా. సో దీన్ని వచ్చేసరికి వీళ్ళు ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో వీళ్ళు అందరికీ సేల్ అయితే చేయమంటున్నారు. ఓన్లీ యాపిల్కి మాత్రమే దీన్ని అయితే ఇస్తామన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మనం గతంలో మనం టెక్నిక్స్లో అయితే మాట్లాడుకున్నాం. యాపిల్ వచ్చేసరికి 5G మోడెమ్స్ కోసం మీడియాటెక్ని, అలాగే వచ్చేసరికి సామ్సంగ్ని కాంటాక్ట్ అయ్యిందని. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళే డైరెక్ట్గా అయితే అనౌన్స్ చేస్తున్నారు. అంటే 5G మోడెమ్ని మేము యాపిల్కి అయితే ఇస్తామని చెప్పి. సో దీనికి యాపిల్ మరి వీళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిద్దా లేదో చూడాలి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి Honor 20i ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు 17వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడే వీళ్ళు మ్యాజిక్ బుక్ 2019 ఎడిషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇక్కడైతే లాంచ్ అయిపోతున్నారు. మనకి హానర్ 20iలో కనుక చూసుకున్నట్టయితే 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే దీంతో పాటు వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ హానర్ 20 Lite కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి స్పెక్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. 20 Lite అనమాట. 20i అయితే మనకి ఇక్కడైతే స్పెక్స్ అయితే బయటకు రాలేదు. హానర్ 20 Lite డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.21 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 128 GB ఉంది. ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతుంది.
చూడబోతున్నారు. రేర్ సైడ్ మనకి దీనికి ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 24 MP అయితే ఉంటుంది, అపాచర్ 1.8 అయితే వస్తుంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 MP, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 MP, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా ఎంత అనేది అయితే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఆండ్రాయిడ్ 5 ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ మొబైల్ కూడా మనకి ఇక్కడ తెచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మన హారన్ సిరీస్ మొబైల్స్ వచ్చేసరికి మన ఇండియాలో కూడా తీసుకోవాలి సార్. బట్ వచ్చేసరికి హువావేతో కంపేర్ చేస్తే వీటి ప్రైజెస్ చాలా తక్కువ అయితే ఉంటాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అల్ఫాబెట్స్ నుంచి, అల్ఫాబెట్స్ అంటే మనకి గూగుల్ పేరెంట్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఆస్ట్రేలియాలో డ్రోన్స్ కి సంబంధించిన, డ్రోన్స్ డెలివరీకి సంబంధించిన పర్మిషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇక ఆస్ట్రేలియాలో వచ్చేసరికి వీళ్ళు డ్రోన్స్ ద్వారా డెలివరీ సర్వీస్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పబ్జీ నుంచి, పబ్జీలో ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి 0.12.0 ఈ అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ప్యాచ్ నోట్స్ అయితే నేను ఇక్కడ అయితే చూపిస్తున్నాను. ఇందులో మనకి కొత్తగా జరిగిన మార్పులు ఏంటనేది, ఇందులో వీళ్ళు జోంబిక్ సంబంధించి డార్కెస్ట్ నైట్ మోడ్ ని యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి, రియల్మీ యో డే సేల్స్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట మనకి. సో ఈ సేల్స్ వచ్చేసరికి ఈ రోజు నుంచి 9 తారీఖు నుంచి 12 తారీఖు వరకు మనకు ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లో అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు రియల్మీ 2 ప్రో మీద వచ్చేసరికి 1000 రూపీస్ పర్మనెంట్లీగా కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 11,990 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే మనకి U1 మీద కూడా వచ్చేసరికి మనకి వీళ్ళు ఈ సేల్స్ డేస్ రోజున మనకు ఆఫర్లు అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఆఫర్స్ కనుక చూసుకున్నట్టయితే రియల్మీ 3 వచ్చేసరికి 9 తారీఖు నుంచి 11 తారీఖు వరకు మధ్యాహ్నం 12 గంటలకు అయితే సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా రియల్మీ 2 ప్రో మీద అన్ని వర్షన్స్ మీద మనకి 1000 రూపాయలు అయితే ఆఫర్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా రియల్మీ 2 ప్రో ఫస్ట్ 500 కస్టమర్స్ ఎవరైతే కొంటారో వీళ్ళకి ఒకసారికి రియల్మీ బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఫ్రీగా ఇస్తామంటున్నారు. సో ఇది మనకి మధ్యాహ్నం 11 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, 10 April నుంచి అంటే రేపటి నుంచి. ఇక రియల్మీ U1 3GB 64GB వేరియంట్ మనకి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కనుక సేల్లో కొనుక్కున్నట్టయితే మీకు ఇక్కడ 10,000 రూపాయలకి మొబైల్ అయితే కనిపిస్తుంది, అంటే మనకి 1000 రూపాయలు అయితే ఆఫర్ వస్తుంది. అలాగే ఇందులో కూడా మనకి 500 కస్టమర్స్కి వచ్చేసరికి, ఫస్ట్ 500 కస్టమర్స్కి వచ్చేసరికి వీళ్ళు రియల్మీ బడ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇక రియల్మీ U1 మనకి 3GB 32GB 4GB 64GB మీద వచ్చేసరికి మనకి 1000 రూపీస్ అయితే ఆఫర్ అయితే ఉంది. ఇక రియల్మీ టెక్ బ్యాక్ ఏదైతే ఉందో, అంటే మనకి బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ మీద వచ్చేసరికి మనకి వీళ్ళు 1 రూపీ ఫ్లాష్ సేల్ లాగా అయితే తీసుకొచ్చారు. మనకి 9 తారీఖు నుంచి 11 తారీఖు వరకు మధ్యాహ్నం 11:50 అయితే ఈ సేల్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక తర్వాత వచ్చేసరికి Redmi Note 7 Pro, ఇందులో వచ్చరికి 6GB 128GB వేరియంట్ని వచ్చేసరికి రేపటి నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇది మనకి సేల్లోకి అయితే అవైలబుల్లోకి రానుంది అనమాట. 16,999 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.